సువర్ణశోభితం సత్యదేవుని అన్నవరం ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే భక్తవరదుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్నవరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణ స్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం, పాదాలు దర్శించుకొని మెట్లపైగా పై అంతస్తుకు వెళితే శ్రీ సత్యనారాయణ స్వామి మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులు అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు. ఇక్కడ రోజు సుప్రభాత సేవలు మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయటం తెలుగు ప్రజల సాంప్రదాయం. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఈ మేరకు ఇక్కడ రోజు సత్యదేవ వ్రతాలు తిరుమల తరహాలో నిత్య కళ్యాణాలు జరుగుతుంటాయి. క్షేత్ర చరిత్ర, స్థల పురాణం. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి పర్వతంపై 1891 ఖరనామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విధియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స వెంకట రామరాయలకు శ్రీ సత్యనారాయణ స్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామ పెద్దలకు వివరింపగా అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీ సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం నిర్మించారు. మరోసారి జీర్ణోరద్ధన చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు. మరికొన్ని దేవాలయ చరిత్రలు, ధర్మ సందేహాలు, మంత్రశాస్త్రం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.